ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి పరిధిలోని కోలాంగూడలోని ఓ చేతిపంపులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు పోయటం కలకలం సృష్టించింది కొలాం తెగకు చెందిన నూట యాభై మంది ఉండే ఈ గూడెంలో అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఉన్న చేతిపంపు నీటినే తాగడానికి వినియోగిస్తారు ఎప్పట్లాగే కొందరు పట్టుకున్న నీటిలోంచి వాసన రావడం పక్కనే కోళ్లు మరణించి ఉండడంతో అనుమానించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు కోసం నీళ్లు కొట్టంగా కొట్టంగా దాని మీద బుసులు వచ్చినాయి అట్లా బురుసులు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు గమనించకుండా అట్టని వెళ్ళిపోయినారు కొట్టిన తర్వాత నీళ్ళన్నీ బోర్ నుంచి కింద పడ్డాయి కదా కింద పడ్డ నీళ్ళని కోళ్లు ఇక్కడ కోళ్ళు తిరుకుంటుండే కోళ్ళు తాగినాయి కోళ్ళు తాగిన వెంటనే అనిపిను చనిపోగానే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పోయి వాళ్ళకు నీళ్లు కాబట్టి పట్టుకపోయిన వాళ్ళకి చెప్పేసిండ్రు ఈ వంట కుళ్ళు ఏమో అయింది చూసేసరికి ఇక్కడ మీద బోర్ పైన పైజన్ వాసన వచ్చింది పోలీస్ కాంప్లైంట్ ఇచ్చినా మా పిల్లలతో ఇది జరిగి ఉంటే పెద్ద ప్రమాదం అయ్యేది ప్రమాదం తప్పింది మాకు సమాచారం అందించగా వెంటనే ఇక్కడికి వచ్చేసి ఆ బోర్ పంప్ ప్రస్తుతానికి పనిచేయకుండా అంటే ఎవరు వాడకుండా దాన్ని హ్యాండ్ పంప్ రిమూవ్ చేయించేసినాం వారు దరఖాస్తు చేస్తే దాని మీద ఎవరు అనుమానితలు ఎవరన్నా ఉంటే వారిపై వెరిఫై చేసేసి తగు చర్య తీసుకుంటాం